ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల దగ్గర రావడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. విశ్వాసముతో మేము ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో మమ్మల్ని నడిపించే దేవుడివే అయినందుకు మీకే స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడివే మా మధ్యను వసించి వాడా, నీకే వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది ఉచితమైన కృపని, మా విశ్వాస పరిమాణము చొప్పున మా జీవితాల్లో కార్యాలు చేస్తానని మాట్లాడనని ఉద్దేశించిన ప్రతి మాట సూటిగా తేటగా ప్రతి బిడ్డతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాట మమ్మల్ని జీవింపజేస్తుంది కనుక మీకే స్తోత్రాలు. విశ్వసించువాడు కలవరపడడు అని మీరు సెలవిస్తూ ఉన్నారు. విశ్వాసమునకు కర్తయైన నీ వైపు చూస్తూ మా పరుగును తుదుముట్టించడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నంలో, రాత్రికాల సమయంలో ఎల్లవేళలా మీ కృప మాకు తోడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. రాజాదిరాజుగా, ప్రభువులకు ప్రభువుగా, త్వరలో రానయ్యున్న దేవుడుగా మీరున్నందుకు మీకే స్తోత్రాలు. నీవే అల్ఫా ఒమేగా, ఆది అంతమయ్యున్నావు, మొదటివాడవు, కడపటివాడవు, చూచుచున్న దేవుడివి, వినుచున్న దేవుడివి, మాట్లాడే దేవుడివి, నడిపించే దేవుడు అనేందుకు మీకే స్తోత్రాలు. మాలో ఎక్కడ అవిశ్వాసం రానివ్వకుండా నీ వైపు చూస్తూ మా పరుగును తుదుముట్టించడానికి కృపణ దయచేయండి. నిలవబడుతున్న నన్ను నీ సిలువ చెంతను మరుగుపరచండి. నీ మాటలు నోటను ఉంచండి. నీ చిత్తమును మా అందరి జీవితాల్లో నెరవేర్చండి. మీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేసి నడిపించమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంది, విమోచన ఉంది. ప్రభానికి స్తోత్రాలు. మీరే మాకు సృష్టికర్తగా ఉన్నారు. మమ్మల్ని అనాథ సంకల్పములో ప్రభా మీరు పిలిచి నా పిలుపుకు లోబడితే తండ్రి మమ్మల్ని గొప్ప చేయి మొదలుపెట్టే దేవుడు అయినందుకు మీకే స్తోత్రాలు. పరిస్థితుల వైపు చూడక బలవంతుడైన నీ వైపు చూస్తూ బలహీనంగా ఉన్న మమ్మల్ని బలపరచు అని యొద్దకు మేము పరుగులు పెట్టుకుంటూ రావటానికి మీరు ఇస్తున్న ఈ కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నందుకు, ఈ కృపలతో మమ్మల్ని ఆవరిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో తండ్రి మాకు విమోచన ఉంది. ప్రేమ చేత, తాళిమి చేత మమ్మల్ని మీరు విమోచించి ఉన్నారు. మా యావత్ బాధలు మీరు బాధనుందేనని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకే స్తోత్రాలు. మీ అందు ప్రభా విశ్వాసం ఉంచితే నశింపక నిత్యజీవం పొందుతాం గనక మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మాకు మా యొక్క పరుగులో మీరు తోడుగా ఉండి ఆ యొక్క జట్టి అయిన వాడు పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందుకోవటానికి, మా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి కృపణ దయచేయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామములో సర్వము ఇమిడి ఉన్న క్రీస్తు యొక్క రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ రోజున వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడమని అడుగుతున్నాను. బ్రద్దలైన బండసందుల్లో నిలబడాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డని కూడా నిలబెట్టుటకు సమర్థుడు నీ ఒక్కడవే గనక మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. యేసయ్యా, మీరు మాకు తోడై ఉండగా ఈ లోకంలో ఏవీను మాకు అక్కర్లేదు. తండ్రి నీకు స్తోత్రాలు. పరిస్థితుల వైపు, మనుషుల వైపు చూడక బలవంతుడైన నీ వైపు చూస్తూ మా పరుగును తుదుముట్టించడానికి కృపణ దయచేయమని అడుగుతున్నాను. నీ మాటలు నా నోటను ఉంచండి. ఈ మట్టిగటములో నీ మహిమైశ్వరముతో నింపండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నాయన మమ్మల్ని కమ్ముకునే దేవుడు అయినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా, ఒక బలమైన గాలి వీచగా అగ్ని వంటి ఆ యొక్క తండ్రి నాయన ప్రతి పరిస్థితిని ప్రభా ఎదుర్కోవటానికి ఆ యొక్క నాయన గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అయ్యా, విభాగింపబడిన నాలుకలతో తండ్రి నాయన టంగ్స్లో మాట్లాడటానికి కూడా కృపణ దయచేయండి. ఏ బిడ్డలు ఏ యొక్క హృదయ వాంఛతో ఉన్నారో, ఏ యొక్క ఆత్మ ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు అయ్యా ఎదురు చూస్తూ ఉన్నారో, వారిని ప్రభా మీ ఆత్మతో నింపి నడిపించమని అడుగుతున్నాను. అయ్యా, ఎవరిని కూడా అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు కనుక మీకే స్తోత్రాలు. అందరూ అంతటా మార్మన్స్ పొందుకోవాలని, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మీరు కోరుకుంటున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని సెలవిస్తూ ఉన్నారు. కనుక ఆ విధముగా సువార్త ప్రకటించి పాదములుగా మా చేసిన దేవా నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. రాజాదిరాజువు నీవే, ప్రభువులకు ప్రభువు నీవే అయినందుకు మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని కమ్ముకొని అనేక కార్యములు మా ద్వారా జరిగిస్తానికి ఇష్టపడుతున్నవాడా నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమ కలిగిన ఆయన మీరు మా పట్ల ఏ విధముగా అయితే మీ యొక్క ప్రేమను కనపరిచారో అదే విధముగా మేము కూడా ఇతరులను ప్రేమించి ఆశీర్వదించి దీవించడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ రోజున తండ్రి అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి తండ్రి నాయన అనేకులు తండ్రి దాన్ని పొందుకునటానికి కృపణ దయచేస్తున్నందుకు మీకే స్తుతి మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ రోజున దేవుని అందు విశ్వాసం ఉంచు అని దేవుని యొక్క వాక్యము మన అందరితో కూడా సూటిగా తేటగా మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.
ఈరోజున ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని అందు మాత్రమే మనము విశ్వసించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10, 11 వచనాలు కనుక మనం చూడగలిగితే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని అంటున్నాడు. మొదటగా మన జీవితాల్లో రక్షించబడాలి అని అంటే మనం కొన్ని విషయాలు మన నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన నోటితో ఆ రక్షణ కలిగేటట్లుగా హృదయంలో మనం ఎప్పుడైతే విశ్వసించి మన నోటితో పలుకుతామో మనకు రక్షణ కలుగుతుంది అంటున్నాడు. ఎలాగనా ఒప్పుకోవాలి అంటే, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడని, తిరిగి మూడవ దినాన్న లేచాడని మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతాము అని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైనా రక్షణ మార్గంలోకి నడిపించబడాలి అని అంటే వాళ్ళు రక్షించబడాలని కోరుకొని గనక నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వారి నోటితో ఒప్పింప చేయమంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రభువని నువ్వు తెలుసుకొని నోటితో గనక ఒప్పుకుంటావో దేవుడు అంటున్నాడు వారి జీవితాల్లో రక్షణ కలుగుతుంది అని అంటున్నాడు. నేను ఒకప్పుడు విగ్రహ సంబంధమైన వాటిల్లో అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని దేవుడు ఎప్పుడైతే ఆయన దేవుడిని నా నోటితో ఒప్పుకున్నానో నేను రక్షించబడ్డాను. అలాగే రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో కూడా సెలవిస్తూ ఉన్నాడు, ఏమనగా ఆయన ఎంత విశ్వాసముంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అని అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు హృదయమందు విశ్వాసముంచుతావో, ఆయన ఎందు విశ్వాసముంచుతావో, నీకు నువ్వు ఇంకా ఎప్పుడు కూడా సిగ్గుపడని అవసరం లేదు అని అంటున్నాడు. చాలామంది బైబిల్ పట్టుకొని బయటకి వెళ్ళటానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నీవు ఆయనను ప్రకటించడానికి సిగ్గుపడక ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని బయటకు వెళ్ళగలుగుతావో, ఆయన నామాన్ని గణపరుస్తావో, అప్పుడు నీకు ఆయన ఘనతనిస్తాను అని అంటున్నాడు. నీవు ఒకవేళ తండ్రిని గురించి ఒప్పింప చేసే ఆత్మతో నింపబడకపోతే నువ్వు నష్టపోతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాను అని అంటున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు హృదయంలో విశ్వాసం ఉంచుతావో, రక్షణ కలిగేటట్లుగా నోటితో ఒప్పుకుంటావో, అప్పుడు నీవు రక్షించబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి కలగాలి అంటే మనుషుడు హృదయంలో విశ్వసించాలి. రక్షణ కలగాలి అని అంటే నోటితో ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి నోటితో ఏమైతే పలుకుతాడో అదే మరలా తిరిగి తను రిసీవ్ చేసుకుంటాడు అనే విషయం చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఏ విధముగా నీ నోటి యొక్క మాటలు ఈ రోజున సెలవిస్తూ ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఏదైతే మాట్లాడతావో అదే పొందుకుంటావు. కనుక నీకు ఏం కావాలో దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడిగినప్పుడు అది దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ఆయనందు నువ్వు విశ్వాసం ఉంచి కనుక విశ్వాసపు అడుగు కనుక వేయగలిగితే ఆయన యొక్క భాగ్యము ఆ రక్షణ భాగ్యము. రక్షణకు కర్త అయి ఉన్నాడు, రక్షించేవాడై ఉన్నాడు, ఆయన విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. ఆ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన పరుగును తుదుముట్టించాలి అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము నీ యొద్దకు వచ్చిందని నువ్వు తెలుసుకుంటావో, నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉంది ఆ యొక్క వాక్యము, నీ హృదయంలో వాక్యాన్ని పదిలపరుచుకొని నీ నోటితో దాన్ని గనక నువ్వు ప్రకటించగలిగితే, విశ్వాసపు వాక్యమును నువ్వు అనేకులకి వివరించి చెప్పగలిగితే దేవుడు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ఉన్నావా? మనుషుల యొక్క బలమును ఆశ్రయిస్తున్నావా? నీకున్న ఆ శ్రమంలో నుంచి ఒక విశ్వాసపు పలుకుని పలకగలుగుతూ ఉన్నావా? నా దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవరు అని నువ్వు పలకగలుగుతూ ఉన్నావా? పరిస్థితుల వైపు చూస్తే కృంగిపోతాం, సర్వశక్తివంతుని వైపును చూస్తే మనం బలపడతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసింది. మన చేతిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం తీసుకొని ఉంటున్నాము. అలాగే మనం నోటితో అది పలుకుతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు నీవు ముందుగా నింపబడితే దేవుడు నిన్ను అనేకులకి ఆశీర్వాదకరముగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్ ఎప్పుడైతే చదువుతామో, దేవుని యొక్క వాక్యం చదువుతామో, ఆయన యొక్క మాట అగ్ని వంటిది, చాకలి వాడి సబ్బు వంటిది, బండను బ్రద్దలు చేసి సుత్తి వంటిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఆయన యొక్క మాట నీ నోటను ఉన్నప్పుడు నీవేదైతే పలుకుతావో ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఆయన యొక్క మాటని పలుకుతూ ఉన్నప్పుడు దాంట్లో జీవం ఉంది, ఆ జీవము వెలుగునిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అని సెలవిస్తూ ఉన్నాడు.
అలాగే హెబ్రేయులకు రాసిన పత్రిక 12:1 కనుక మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించువాడునైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో పౌలు ఏ విధముగా అయితే ఆ యొక్క పరుగును తుదుముట్టించాడు? పౌలు ఎన్నో విషయాల్లో శ్రమ పొందాడు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడే. కానీ దమస్కు మార్గములో దేవుడు ఆయనను దర్శించిన తర్వాత, ఆ యొక్క సౌలుగా ఉన్న జీవితాన్ని పౌలుగా మార్చబడిన తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఇంకెన్నడూ వెనుకకు తిరగలేదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టముగా మనతో సెలవిస్తూ ఉంది. సో ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నది అనే విషయం తెలుసుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు రకరకాలుగా మనుషుల్ని పాపపు ఊబిలోకి వాడు ఆ యొక్క వల వేసి లాగుతూ ఉన్నాడు అని హబక్కూకులో మనం చదువుతున్నాం 1:15. ఆ విధముగా ఆ యొక్క చిక్కులు పెట్టే పాపము నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే దేవుని తట్టును మనం తిరగగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన మాటల్ని నోటను ఉంచుకోగలిగితే, దేవుని యొక్క శక్తిని గనక నువ్వు అనుభవించగలిగితే, ఇక పాపపు జోలికి వెళ్లకుండా దేవుని తట్టును తిరిగితే ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపబడి నిన్ను ఒక లోకానికి ఉప్పుగా వెలుగుగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, అంటే నీ యొక్క విశ్వాసాన్ని ఆయన కొనసాగించేటట్లుగా ఆయనలో నువ్వు నిలిచి ఉంటే ఫలిస్తావు. బహుగా ఫలించడం వల్ల తండ్రి చిత్తమును నెరవేర్చబడుతుంది. తండ్రి చిత్తమును నువ్వు గ్రహించగలుగుతావు. ఆయన వైపు చూస్తూ నువ్వు నడవగలుగుతున్నావా? పేతురు కూడా ఆయన వైపు నడిచినంతసేపు ఆ నీటి మీద నడవగలిగాడు. వెనకకు తిరిగితే పడిపోతావు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని అంటున్నాడు. గతాన్ని నువ్వు తవ్వుకుంటూ గతముని ఆలోచిస్తూ నా జీవితం ఇంతే అని చెప్పి నాకు ఇంకా దీనికంటే ఇంకా వేరే మార్గం లేదు అని అనుకుంటూ చావే మరణ ఆ యొక్క చావే నాకు శరణ్యము అని అనుకుంటూ ఒకవేళ ఈరోజే నీ యొక్క జీవితాన్ని ముగించుకోవాలి అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు నాయందు విశ్వాసం ఉంచు, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటాను అని దేవుని యొక్క లేఖనాలు మనతో సెలవిస్తూ ఉన్నాయి. సో ఆయన వైపు చూస్తూ మనం ఎదుట ఒక పందెపు రంగము ఉన్నది. ఆ యొక్క పందెపు రంగములో ఓపికతో పరిగెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడిపోతావు. శ్రమల్లో నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. ప్రతి శ్రమ వెనకాల ఒక ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడిస్తాడు. శ్రమల వైపు చూస్తే మనం నశించిపోతాము, కానీ యేసుక్రీస్తు వైపు చూస్తే మనం నిలబడగలుగుతాం. సో ఆ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలి. జట్టి అయిన వాడు తన పందెములో ఓపికతో పరిగెడతాడు. ఆ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకి అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ సర్వశక్తిని యొక్క నీడకు నువ్వు వచ్చి ఉంటే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన అంటున్నాడు, నీవు పరిగెట్టినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు పడిపోకుండా ఉండేటట్లుగా నా హస్తముతో నిన్ను నేను లేవనెత్తుతాను, పట్టుకుంటాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన యొక్క దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు, నువ్వు పడిపోతూ ఉన్నప్పుడు ఆయన పట్టుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. అవమానాలు తర్వాత రకరకాలుగా మనకి ఎన్నో హేళన, అనేక మంది మన మీద రాళ్ళు రువ్వే పరిస్థితి, ఎంత ఎలాంటివి ఎదుర్కొంటూ ఉన్నా వాటిల్ని నువ్వు నిర్లక్ష్యం చేసి దేవుని వైపున తిరగగలిగితే, దేవుని తట్టును చూడగలిగితే దేవుడు అంటున్నాడు, ఆ ఓపికగా నువ్వు పరిగెట్టే ఆ పందెములో నేను నీకు తోడయ్యుండి ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందుకోవటానికి సహాయం చేస్తాను అంటున్నాడు. శిలువను సహించి దేవుని యొక్క సింహాసనము యందు ఆ కుడిపారసమున ఆసీనుడై ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నా జయించేవారిగా నీవు నేను ఉండగలిగితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను నా కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుంటాను అని ప్రకటనల గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. ఆ జయించే వారికి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యాకోబుకు రాసిన పత్రిక 5:15 అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును అని అంటున్నాడు. పాపము నుంచి, శాపము నుంచి, దోషము నుంచి, కట్ల నుంచి, బంధకాల నుంచి విడిపించేవాడు ఆయనే. ఆయన మాత్రమే పాపానికి క్షమాపణ అనుగ్రహించేవాడు. నీవెంత ఘోర పాపివైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన మీద ఆధారపడువారు ఎన్నడూ సిగ్గునొందరు అని అంటున్నాడు. విశ్వసించితే కలవరపడటానికి వీల్లేదు అని అంటున్నాడు.
నీ విశ్వాస పరిమాణము చొప్పున నీకు కార్యాలు చేస్తాను అని అంటున్నాడు. ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని అంటున్నాడు. నీవు నా యందు విశ్వాసం ఉంచావు గనక నీవు సిగ్గునందవు అని సెలవిస్తా ఉన్నాడు. ఎలాంటి రోగమైనా, ఎలాంటి కష్ట పరిస్థితులైనా, ఎలాంటి అనారోగ్యమైనా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన స్వస్థపరచటానికి, ఆయన మనల్ని క్షమించటానికి, ఆయన యొక్క గొప్ప భాగ్యము, ఆయన యొక్క రక్షణ భాగ్యము నీకు అనుగ్రహించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు అని సెలవిస్తా ఉన్నాడు. విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకున్న బలహీనతలు, నీకున్న రోగము, నీకున్న వ్యాధి వాటిలో నుంచి విడుదలిస్తానని అంటున్నాడు. ఏం చేశాడు నా దేవుడు, నాకేమీ సహాయం చేయలేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీవు ఈరోజు నువ్వు ఊపిరి విడిచి ఊపిరిని పీల్చగలుగుతున్నావు అని అంటే అదే గొప్ప భాగ్యము అని ఎంచుకోమని సెలవిస్తా ఉన్నాడు. దేవునిలో నువ్వు ఉనికిని కలిగి ఉన్నావు. ఆయన మన పానీయ భాగము, స్వాస్థ్య భాగమై ఉన్నాడు. ఆయన మనకిచ్చిన ఈ ఊపిరిని బట్టి దేవుణ్ణి మనం ఎల్లవేళలా కొనియాడుతూ స్తుతిస్తూ గణపరచాలి, ఆయన అందే విశ్వాసం ఉంచాలి అని సెలవిస్తూ ఉన్నాడు. లోకం వైపు చూస్తే పడిపోతాం, కానీ దేవుని వైపును చూస్తే మనం పరుగులు తీయగలుగుతాం, మనము ఆ యొక్క పరుగును తుదముట్టించగలుగుతాం. నా యొంద విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ద్వారా దేవుడు అనేకులకు ఆశీర్వాదకరముగా, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలి అని అనుకుంటా ఉన్నాడు. నీవు ఆ యొక్క పరిస్థితుల వైపు చూస్తే చతికిల పడిపోతావు, కానీ జీవం కలిగిన దేవుని వైపును చూస్తే నీ ద్వారా అనేకులు రక్షించబడటానికి, సువార్తను ప్రకటించడానికి అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు వాడుకుంటానని సెలవిస్తా ఉన్నాడు. వెనుకకు తిరగద్దు, ముందుకు సాగిపో అని అంటున్నాడు. కుక్క తన వాంతికి తిన్నట్లుగా ఆ పరిస్థితులు నిన్ను దిగజార్చేటట్లుగా తీసుకువెళ్తే నువ్వు వాటిని నిర్లక్ష్యం చేసి దేవుని వైపును తిరుగు అని అంటున్నాడు. పంది బురదలో పొల్లినట్టుగా నీవు అవ్వటానికి వీల్లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసం గనక నీవు దేవుని మీద ఉంచితే నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తానని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు తండ్రి చెప్పింది చేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి ఏదైతే సెలవిచ్చాడో అది చేయటానికి పూనుకొని ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. యూదయ, సమరయ, ఆ యొక్క యెరూషలేము, ఆ పట్టణములు, ప్రాంతములు అంతా కూడా తిరిగి ఆయన సువార్తను ప్రకటిస్తూ 3.5 సంవత్సరాల్లో ఆ యొక్క తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి దేవుడు ఆయనను నిలబెట్టాడు. ఈ రోజున నీ కొరకు, నా కొరకు రక్షణ భాగ్యమును అనుగ్రహించడానికి ఆయన సిలువ మరణము, సిలువ త్యాగము ఆయన మన కొరకు చేశాడు. మన ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, వింతలు, విశేషాలు, మహత్కార్యాలు మన ద్వారా జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రయీలకు రాసిన పత్రిక 11:1 మనం చూడగలిగితే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువై ఉన్నది అని అంటున్నాడు. ఈ యొక్క భౌతిక లోకములో నీకు కనపడకపోవచ్చు నీ ఆశీర్వాదాలు, నీకు కనపడకపోవచ్చు నీ యొక్క జీవ కిరీటము, కానీ దేవుడు అంటున్నాడు నీవు ఎప్పుడైతే ఆ అదృశ్యమైనది ఉన్నది అని అనటానికి రుజువుగా నీ యొక్క విశ్వాసాన్ని, నువ్వు ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయగలిగితే, ఆ ఫెయిత్ కాన్షియస్ నువ్వు కలిగి ఉంటే గనుక దేవుడు అంటున్నాడు ఆ యొక్క నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అని అంటున్నాడు. ఆ యొక్క విశ్వాసములో నువ్వు నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నావా? ఏంటి ఈ భూమి మీద మనకు నిరీక్షణ అంటే ఆ పరలోక రాజ్యమే మన నిరీక్షణ. ఈ భూమి మీద చాలామంది అనేకమైన వాటిల్లో సంతోషిస్తూ ఉన్నారు. ఈ భౌతిక లోకంలో అనేకమైనవి నీకు సంతోషాన్ని ఇచ్చేవిగా కనపడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అదృశ్యంలో ఉన్న దేవాది దేవుని యొక్క హస్తమును గనక నువ్వు విశ్వసించి ఆయన మీద గనక ఆనుకోనగలిగితే, ఆయన వైపు గనక తిరగగలిగితే, ఆ యొక్క విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడగలిగితే ఆయన అంటున్నాడు ఆ యొక్క నిరీక్షణను బట్టి నీకు పరలోక రాజ్యం ఉంది. ఎందుకు ఈ భూమి మీద మనం సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ ప్రకారం గైకొని నడుస్తూ ఉంటావో నీకు ఆ యొక్క రక్షణ భాగ్యం అనుగ్రహించబడుతుంది. అందరిలాగా మనం కూడా నలుగురిలాగా ఉండొచ్చు, కానీ నీవు ప్రత్యేకింపబడిన దానవు. దేవుని ఆత్మచేత ముద్రించబడినప్పుడు నీవు అందరిలో కలిసిపోవటానికి వీల్లేదు. లోకంలో ఉండండి, కానీ లోకానికి వేరై ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యము ఎన్నడూ గతించదు. దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు కలవరపడవలసిన అవసరం లేదు. మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నీ నిరీక్షణను బట్టే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు నువ్వు పలికే మాటల ద్వారా నీ ఆశీర్వాదాన్ని కోల్పోయే విధముగా అవిశ్వాసపు మాటలు, నిన్ను నీవు ఆటంకపరుచుకునే మాటలు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. ప్రతిరోజు కూడా మన నోటితో మనం పలకవలసిన మాటలు ఏంటంటే, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని పలకాలి.
మనకు వ్యతిరేకంగా పలకబడిన మాటలన్నింటినీ ఏ రోజుకి ఆ రోజు మనము ఇతరుల ఎడల పలికిన మాటలు, వ్యతిరేకమైన మాటలు, మనకి మనము వ్యతిరేకంగా మాట్లాడుకున్న మాటలు ఏ రోజుకి ఆ రోజు 2 కొరింథీ 10:3-6 వాక్యము ద్వారా సెలవిచ్చినట్లుగా ఆ యొక్క దుర్గములన్నింటినీ చెరపట్టి లయము చేస్తున్నాను అని చెప్పి మనం గనక చెప్పగలిగితే, నీకు వ్యతిరేకంగా ఎవరెవరు ఎన్నెన్ని మాటలు ప్రతిరోజు వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారో అవి ఏవి నీకు తాకకుండా ఒక ప్రొటెక్షన్ నీకు ఆ యొక్క వాక్యము నీకు కలగచేస్తుంది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను నీతిమంతుడనే సాక్ష్యం పొందాడు అని 11:4 హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. సో విశ్వాసమును బట్టి ఆ యొక్క హేబేలు ఆ యొక్క కయ్యను అర్పించిన అర్పణల్లో ఆ డిఫరెన్స్ గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ హేబేలు కయ్యను కంటే కూడా శ్రేష్టమైన అర్పణ అర్పించాడు అని సెలవిస్తూ ఉన్నాడు. అబ్రహాముకు కూడా 75 ఇయర్స్లో దేవుడు ప్రామిస్ చేశాడు ఆ యొక్క ఇస్సాకుని ఇస్తానని. 25 ఇయర్స్ వెయిట్ చేశాడు, 100th ఇయర్లో దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఆ 25 సంవత్సరాల యొక్క విశ్వాసమును ఆయన కాపాడుకున్నాడు. కనుక విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు మన ముందులు పెడతా ఉన్నాడు. ఈరోజున నీ యొక్క విశ్వాసము, నీ యొక్క విశ్వాస పరిమాణము ఏ విధముగా నువ్వు కాపాడుకోగలుగుతున్నావు? విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? దేవుని వైపును చూసి పరుగులు తీయగలుగుతున్నావా? పరిస్థితుల వైపు చూసి, మనుషుల వైపు చూస్తూ నువ్వు పరుగులు తీస్తే నువ్వు అలసిపోతావు. నీ జీవితంలో అలసట ఎక్కడ వస్తుంది అనంటే, మనుషుల వైపున ఆధారపడినంతసేపు, మనుషుల వైపున చూసినంతసేపు నువ్వు బలహీనుడివైపోతావు, బలహీనరాలువైపోతావు. కానీ పరిస్థితుల్ని అధిక హెబ్రీయులకు రాసిన పత్రిక 16:6 సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యము. దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని అంటున్నాడు. నీ నమ్మిక దేని మీద ఉంది? దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం ఉందా? రోజు బైబుల్ చదువుతూ ఉన్నావు, రోజు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఏదైనా పరిస్థితి నీకు అననుకూలంగా కనపడంగానే నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడి ఆటంకపరిచే మాటలు, నీవు అభ్యంతర కారణంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు నష్టపోతావు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని అంటున్నాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మాలి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనను వెతికినప్పుడు ఆయన ఫలం ఇస్తాడు. ఆ యొక్క నీతి ఫలము నువ్వు కలిగి ఉన్నావా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఫలాలు ఫలించాలి అని కోరుకుంటున్నాడు. ఆత్మ ఫలముతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మ యొక్క వరాలతో నువ్వు నింపబడాలి, ఆ యొక్క కృపా వరాలతో నువ్వు నింపబడాలి. దేవుడు ఫలము ఇస్తాను అని అంటున్నాడు. ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాడని నువ్వు నమ్మాలి కదా అని సెలవిస్తూ ఉన్నాడు. నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసము చొప్పున ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తానని అంటున్నాడు. అవిశ్వాసంతో కూడుకున్న మాటలు మాట్లాడితే ఆ కార్యాలు అక్కడ అంతటితో ఆగిపోతాయి అనే విషయం దేవుడు ఈ రోజున మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆ 8 మంది మాత్రమే ఆ యొక్క ఓడలో అడుగుపెట్టారు. నువ్వు పలుకుతున్న మాటలు ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా, రిసీవ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు వాక్యాన్ని విత్తుకుంటూ వెళ్ళు. ఒకనొక రోజున ఆ వాక్యము, ఆ యొక్క విత్తిన ఆ విత్తనము దున్నబడి ఆ తర్వాత అది ఫలిస్తుంది. నా జీవితంలో కూడా నా గురించి ఎవరు ప్రేయర్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఒక అన్యుల కుటుంబంలో నుంచి నేను రక్షించబడ్డానంటే నా కొరకు కూడా ఒకరు సువార్త ప్రకటించబట్టే, నా కొరకు ఒకరు ప్రార్థన చేయబట్టే. ఎవరు నశించిపోట దేవుని చిత్తం కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన యొక్క మాటల్లో అగ్ని ఉంది, ఆయన యొక్క మాటల్లో జీవం ఉంది, ఆయన యొక్క మాటల్లో రక్షణ ఉంది. కనుక ఆయనను నిర్లక్ష్యం పెడితే మనకు ఆ నిత్య జీవం ఉండదు. ఈ లోకంలో మనం అంత ఎందుకు అన్నిటినీ వదిలిపెట్టేసి, విడిచిపెట్టేసేసి, విసర్జించేసేసి దేవుని మీద ఆధారపడుతున్నామనంటే ఆ యొక్క నిరీక్షణ మనల్ని ఆ పరలోకం గురించి, ఆ పరలోక రాజ్యంలో మనము కూడా వారసులు అవ్వకపోతే అగ్నికి ఆహుతయిపోవాలి. ఆ అగ్ని వంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఆయన వైపును గనక నీవు నేను చూడగలిగితే, మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, ఆయన యొద్దకు మనం పరుగులు తీయగలిగితే ఆ నిరీక్షణ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 13:13 సెలవిస్తూ ఉన్నాడు, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఈ 3 నిలుచును అని అంటున్నాడు. విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది దాంట్లో గనక నువ్వు నిలబడగలిగితే, నీవు గనక దాంట్లో ఆ యొక్క ఫెయిత్ను గనక ఎక్సర్సైజ్ చేయగలుగుతూ ఉంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. 2 తిమోతి 4:7
విశ్వాసమును కాపాడుకో, మంచి పోరాటము పోరాడు అని సెలవిస్తూ ఉన్నాడు. నా పరుగును నేను తుదముట్టించాను అని అంటున్నాడు. ఈరోజున నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దాన్ని భద్రం చేసుకోగలుగుతున్నావా? సమాధానం కలిగి ఉండగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? ప్రేమ కలిగి ఉండగలుగుతున్నావా? ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావో నువ్వు విశ్వాసంలో కూడా నిలబడగలుగుతావు. పౌలు అనేకమైన వాటిల్లో శ్రమలు పొందినప్పటికీ, రాళ్లతో రువబడిన పరిస్థితి ఏర్పడినప్పటికీ, మిషనరీ పరిచయలు చేసినప్పటికీ తన విశ్వాసాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మంచి పోరాటము పోరాడు అని అంటున్నాడు. వెలుపట పోరాటములు, లోపల భయములు నేను కలిగి ఉన్నానని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మనలాగే వీరందరూ కూడా విశ్వాసులు పట్టిక మనం చూసినప్పుడు, విశ్వాసులు అందరూ కూడా మనవలే శ్రమలు పొందిన వారే. మనవలే అనేక మంది ద్వారా, శ్రమల ద్వారా కొట్టబడి, నెట్టబడి, ఏడవబడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారే. కానీ వారు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటలో నడుస్తూ వచ్చారో, ఆ యొక్క పోరాటములో దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండి ఆయన యొక్క సహాయమును వారు కోరుకున్నారో, దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ యొక్క విశ్వాసంలో పట్టికలో మనము కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదుకి అనేకమైన పోరాటాల్లో దేవుడి యొక్క హస్తము తోడుగా ఉంది. దావీదుకి జయము కలిగేటట్లుగా సౌలుని ఓడించి దావీదుని దేవుడు రెండవ రాజుగా ఇస్రాయేల్ ప్రజల మీద నిలబెట్టాడు. సో ఈరోజున నీ శక్తి, నీ సామర్థ్యము, నీకు కలిగిన బలము ఎవరిది అని నువ్వు అనుకుంటున్నావు? నీకు కలిగిన ఆ యొక్క విజయము దేవుని ద్వారానే కలుగుతుంది. విజయ రహస్యము దేవుడై ఉన్నాడు. సో దేవుని మీద ఆధారపడు, నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వసించిన వాడు ఎన్నడూ కూడా కలవరపడడు. సింహము వలె ధైర్యముగా ఉండు. ఏ పరిస్థితి ఎలాంటిది వచ్చినా, ఎవరు నిన్ను ఎలాగా ఎన్ని మాటలు అంటున్నా, నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టక, దేవుని యందు నిలకడ కలిగి, నెమ్మది కలిగి, సమాధానము కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 15:13 సెలవిస్తూ ఉన్నాడు, దేవుని చేత నాటబడని ప్రతి మొక్కను మనం ఏం చేయాలంటే పెళ్ళగించబడాలి అని ప్రార్థన చేయాలి. ఆయన మన మీద శుద్ధ జలము చల్లుతానని అంటున్నాడు. ఆ శుద్ధ జలముతో శుద్ధీకరించుకొని మాంసపు హృదయం కలిగి ఉండి ఆయన నాకు దేవుడు, నేను ఆయనకి బిడ్డను అని తెలుసుకొనగలిగితే నీ విశ్వాసముతో నువ్వు అడుగు వేయగలుగుతావు. అట్టి ధన్యత దేవుడు మనకి దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. నీవు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజున మా యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచుకోమని మీరు సెలవిస్తూ ఉన్నారు. హేబేలు, అలాగే ప్రభా అబ్రహాము, నోవాహు, నైనా వీళ్ళందరూ కూడా విశ్వాసముతో నీ మీద ఆధారపడిన భక్తులు. వారి యొక్క భక్తి జీవితాన్ని ఏ విధముగా వారు కాపాడుకుంటూ విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడో, ఈ రోజున మా జీవితాల్లో కూడా మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ దానిని కడముట్టించే వారముగా ఉండుటకు సహాయం చేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడి తాడుకోవటానికి కృపణ దయచేయండి. మీ మాటలు మా నోటను ఉంచారు, మా యొద్దనే ఉన్నాయి, మా చేతిలో ఈ యొక్క బైబిల్ను ఉంచారు. ఆ యొక్క విశ్వాసము చొప్పున మేము ఎప్పుడైతే విశ్వసించి ఆ యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తామో, ఎప్పుడైతే మేము విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో, అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మమంటున్నారు. మీకు వందనాలు. అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతాను, తడితే తీస్తానని మొత్తం 7:7 మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని మా అందరిలోనికి పంపించుకొని ఉన్నాం. నీ మాటల ద్వారా మాకు ఊరట కలుగుతుంది కనుక మీకే స్తోత్రాలు. అగ్ని వంటి శ్రమలు ఎన్ని వచ్చినా, ఏ విధముగా భక్తులు తట్టుకొని నిలబడ్డారో తండ్రి నాయన, మా ముందల ఉంచిన ఆ పరుగులో మేము తుదముట్టించేటట్లుగా, ఓపికతో పరిగెట్టేటట్లుగా, జీవ కిరీటాన్ని పొందుకునేటట్లుగా సహాయం చేయండి. ఎంతమంది కోవిడ్-19తో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత శీఘ్రంగా నీ నామములో కలుగునుగాక తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతమంది ఏ అవసరతలతో వచ్చి నీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ ఉన్నారో వారి అవసరతలు, అక్కరతలు తీర్చండి. నీ అందు నిలిచి ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. నీ కొరకు గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించుకోమని, మీ నామానికి మహిమ తీసుకొచ్చుకోమని, ఈ రోజున మేమేమై ఉన్నామని ఉచితమైన కృపని తలంచుచు నన్ను మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్ ది లార్డ్.